नमस्कार श्री सत्या न्यूज़ को स्वागत नेनु मी श्रीनिवास గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం 9వ డివిజన్ లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారని మేయర్ గంగాడ సుజాత తెలిపారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటికే 9వ డివిజన్ లో 4 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం. రేపు శుక్రవారం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి మళ్ళీ మన ఒంగోలు నగర పాలక సంస్థలో 9వ డివిజన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. 9వ డివిజన్ మనకి ఈశాన్యం మాకు సెంటిమెంట్ ఏరియా. అంతే కాదండి, గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పథకాలను అయితేనేమి, ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం అయితేనేమి, ప్రజల ద్వారాగానే వాళ్ళని తెలుసుకొని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన ఎట్లా ఉంది, పరిపాలన మీద వారికి అభిప్రాయాలు, అంతేకాదు వాళ్ళకి ఇచ్చినటువంటి పథకాలు అందరికీ ఎలిజిబుల్ పర్సన్స్కి మెయిన్గా ఎలిజిబుల్ పర్సన్స్కి అందరికీ అందుతున్నాయా లేదా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, సచివాలయం సమస్యలు ఏమైనా ఉన్నాయా, అలాగనే ఇప్పుడు ఎవరైతే ప్రతి ఇంటికి తిరిగి ప్రతి 50 ఇళ్ళకి కూడా వాళ్ళ క్లస్టర్లో ఉండేటువంటి ఇళ్ల మధ్యన ఏదైనా సమస్య ఉంటూ ఇంకా తీర్చలేని ఏదైనా ఉన్నాయా, ఒక్కొక్కరికి ఎన్ని పథకాలు వస్తున్నాయి, ఇంకా ఎంతమందికి రావాలి, ఏదైనా ఆగిపోయినాయా, ఇలాంటి అనేక విషయాల మీద రేపు బాలినేని గారు గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాంలో తిరగబోతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే, ఏ సచివాలయంలో అయితే తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నారో ఆ సచివాలయానికి 20 లక్షల రూపాయలు కూడా మరి ప్రభుత్వం శాంక్షన్ చేయడం కూడా జరుగుతుంది. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముఖ్యంగా 9వ డివిజన్ విషయానికి వచ్చినట్లయితే మనకి తెలుసు అసలు అదంతా కూడా స్లమ్ ఏరియా, వాసన్నే అందరికీ కూడా అక్కడ ఇళ్ల స్థలాలు అంటే ఏదన్నా ఇచ్చాడు ఈ నియోజకవర్గంలో ఎవరికైనా ఇళ్ల స్థలాలు వచ్చాయి అని అంటే అది ఒక్క గౌరవనీయులు మా వాసన మాత్రమే. అది మేము చెప్పడం చాలా గర్విస్తున్నామండి. ఇప్పటికే 12,000 మందికి ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ఒక వాసనకు మాత్రమే దక్కుతుంది. కోఆర్డినేటర్ గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, రేపటి నుంచి ఒంగోలు నగరపాలక సంస్థలో స్లమ్ ఏరియా అయినటువంటి 9వ డివిజన్ నుంచి గడప గడపకి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా మరి గడప గడపకి పట్టణ పరిధిలో స్లమ్ ఏరియాలని ఫస్ట్ ఎన్నిక చేసుకొని అక్కడుండే ప్రజల ఏ విధంగా లబ్ధి పొందారు, ఇంకా ఏ విధంగా లబ్ధి పొందాల్సిన వాళ్ళు, నిజంగా లబ్ధి పొందాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రతిదీ పిన్ టు పిన్ తెలుసుకోవాలని చెప్పని స్లమ్ ఏరియాలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానివ్వండి, మరియు ఇంకా జరగబోయే గడప గడపి కార్యక్రమంలో సమస్యలు ఏదన్నా ఉంటే మా మేయర్ గారి దృష్టికి, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి, కార్పొరేటర్ల దృష్టికి తీసుకొని వస్తే సాధ్యమైనంత తొందరలో ఆ సమస్యలన్నింటినీ కూడా మా శాసనసభ్యులు మరియు మేయర్ గారు పరిష్కరిస్తారని చెప్పని ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ స్థాయిలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి విప్లవాత్మకమైన మార్పును తీసుకురావడం జరిగిందని వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలు మండలం వలేటివారిపాలెం గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రొఫెషన్ డిక్లేర్ అయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చుండూరి రవిబాబు పాల్గొని మాట్లాడుతూ, గతంలో చిన్న సమస్య అయినా మండల స్థాయి అధికారుల దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, అధికారులు లేకపోతే మరలా ఇంటికి తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. ప్రస్తుతం సచివాలయంలోనే అన్ని సేవలు అందిస్తున్నారని, అలానే ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందజేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నారని తెలిపారు. గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే తప్పనిసరిగా పంచాయతీకి చెల్లించాల్సిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు చెల్లించాలని కోరారు. సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రొఫెషన్ డిక్లేర్ చేయడం ద్వారా ఉద్యోగులకు భరోసా కల్పించారని అన్నారు. ఉద్యోగులు బాధ్యతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించినప్పుడు మంచి గుర్తింపు వస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు మండల ప్రజాపరిషత్
అధ్యక్షుడు పి మల్లికార్జున్ రెడ్డి, ఈఓఆర్డి ఎన్వి రమణమ్మ, సర్పంచి సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అక్టోబర్ 2న సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో దాదాపు 114,000 మందిని నిరుద్యోగులకు నిరుద్యోగులకు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చేపట్టడం జరిగింది. దానికి అనుబంధంగా ఇంకా 250,000 మందికి వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ఆ వాలంటీర్ ద్వారా దాదాపుగా ఎన్నో స్కీములను, దాదాపు 30 స్కీములను ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. మాట చెప్పి ఎన్నికల మేనిఫెస్టో రూపంలో ఒక మేనిఫెస్టో తయారు చేసి దాన్ని ఈ భారతదేశంలోనే ఎవరూ కూడా ఊహించిన విధంగా దాదాపుగా 134,000 రూపాయలను పేదలందరికీ పంచిపెట్టడం జరిగింది. ఎవరు రావాల్సిన కార్యక్రమాలను వాళ్ళు చేసేటటువంటి మంచి మనసున్న ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారు గడుసున్న నేత కాబట్టే ఈ రోజున మన జూలై 1 నుండి ఈ సచివాలయంలో 15,000 రూపాయలు జీతకాలని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ రోజు నుంచి 30,000 రూపాయలు శాలరీ తీసుకుంటా ఉన్నారు. కొలటారపాలెం గ్రామంలో సచివాలయ ఉద్యోగులందరికీ పర్మనెంట్ అయి జీతాలు గవర్నమెంట్ స్కేల్లో పడి సంతోషంగా ఈ జగనన్నకి థ్యాంక్స్ చెప్పే కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. గ్రామాల్లో ఇంతకుముందు ఒక పంచాయతీ సెక్రటరీ మాత్రమే, విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ మాత్రం ఉండే రోజులకి కాలం చెల్లి ఇవాళ అన్ని సేవలు కూడా ప్రభుత్వం ప్రజల ముంగిటికి, ప్రతి గ్రామంలోనూ ప్రజల ముంగిటికి తీసుకురావటం, సచివాలయానికి కూడా రాకుండా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వాలంటీర్లు వెళ్ళటం, వాళ్ళ అవసరాలు తెలుసుకోవటం, సచివాలయంలోనే పనులు చేయించడం, మండల ఆఫీసులకు వెళ్ళే పని లేదు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే పని లేకుండా ఇంతకుముందు కొత్తగా చేరినప్పటికీ వీళ్ళకి 30 ఏళ్ళు వీళ్ళు సర్వీస్ ఇచ్చే అవకాశం వీళ్ళకి దొరికింది. ఇవాళ ప్రతిదానికి ఒక బాధ్యత ఉంది. రైతు ఇత్తనాలకి ప్రభుత్వం గ్యారంటీ ఉంది, రైతుల పంటకి అకాల వర్షాలకో కరువులకో ఇన్సూరెన్స్ గ్యారంటీ ఉంది, పండించిన పంటకి రైతు భరోసా కేంద్రం ద్వారా కొనుగోలుకు గ్యారంటీ ఉంది, అదేవిధంగా పాలు పెడితే అమూల్ ద్వారా 4 రూపాయలు ఎక్కువ ఇప్పించడానికి ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది, పురుగు మందులు కల్తీ లేకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది, పంటని గ్రామీణ జీవితాన్ని కొత్తదనంగా గిట్టుబాటుగా గ్రామీణ జీవితాన్ని కూడా సంతోషమయం చేయాలని ఇవాళ జగనన్న సంకల్పం నెరవేరుతున్నందుకు ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇంతమందిని ప్రతి పంచాయతీకి ఇంతమంది కొత్త ఉద్యోగాలు ఇచ్చి సేవలను అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్. కాబట్టి అరువులందరూ కూడా మన గారు ఉన్నటువంటి సర్పంచ్ గారు, రాఘవ గారు యొక్క ఆధీనంలో అన్నీ కూడా అరువులందరికీ అవకాశం కల్పించి మన గ్రామ అభివృద్ధి పదంలో నడుపు. చాలా రికార్డు బ్రేక్ విషయము, అంతమందికి ఇచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న టెస్టుల్లో వాళ్ళు పెట్టి పాస్ అయిన తర్వాత ఈ సంవత్సరము మొన్న 1వ తారీఖు నుంచి వీళ్ళకి రెగ్యులర్ చేయడం జరిగింది. నిజంగా రెగ్యులర్ చేయడము అని అంటే ఇంకా వాళ్ళ జీవితం పూర్తిగా అప్పటికి 60 ఉంటుందో, 58 ఉంటుందో, 62 ఉంటుందో తెలియదు వీళ్ళు రిటైర్మెంట్కి, కానీ పూర్తిగా లైఫ్ సెటిల్మెంట్కి ఒక భరోసా వచ్చింది. అందువల్ల ఇది చాలా చాలా సంతోషించదగ్గ విషయం. రాష్ట్రంలో 1వ తేదీ నుంచి ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసే కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. విజయవాడ నుంచి ముఖ్య ఎన్నికల అధికారి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఓటర్ల ఆధార్ కార్డును అనుసంధానం చేసే కార్యక్రమం సక్రమంగా చేపట్టాలని అన్నారు. ఓటరు తన ఆధార్ నెంబర్ను నేరుగా తానే ఎన్నికల వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఓటర్ల జాబితా సమ్మర్ రివిజన్ చేపట్టాలని అన్నారు. ఒకే డోర్ నెంబర్లోని ఓట్లు ఒకే బూత్లో ఉండే విధంగా చూడాలని అన్నారు. కొత్త ఓటర్లు నమోదుతో పాటు చనిపోయిన వారి పేర్లు తొలగింపు కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ అభిషక్తి కిషోర్, డిఆర్ఓ పులి శ్రీనివాసులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. We are inviting the, we will be able to get
to know the field situation of this issue, which is a potential problem issue in the future. So this is so we have discussed about the special summary roles from next year it'll start, but before that we have to do the exercise of rationalization and then purification of the electoral roll. We have discussed about Aadhaar, then we have discussed about the new forms and then the steps to be taken for enrollment of new voters. So these are the four basic things which I thought I'll discuss with you. The major thing, I will not go district by district because it's an inefficient way of dealing the situation. We will only go by issue by issue. And then I invite you to give your opinion on those issues. Now the first issue is that home-to-home contact program for getting the Aadhaar form, for getting the inform Aadhaar form as a form 6B. When do you want to start and how much day would be sufficient to complete that exercise? Start this house-to-house contact, keeping in mind your business and other government programs. And then how much time would it take for you? Because now the districts are, there is not much variation in terms of population except few. జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ అందజేసిన మొబైల్ బ్లడ్ కలెక్షన్ వాహనాన్ని, కరోనా పరీక్షల మొబైల్ వాహనాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. రెండు వాహనాల్లో ఏర్పాటు చేసిన ఆధునిక వసతులను పరిశీలించారు. బ్లడ్ కనెక్షన్ వాహనం ద్వారా రక్తాన్ని సేకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ పి ప్రకాష్ బాబు మాట్లాడుతూ, జిల్లా రెడ్ క్రాస్ సేవారంగంలో ముందున్న కారణంగా ప్రకాశం జిల్లాకు రెండు మొబైల్ వాహనాలు కేటాయించడం జరిగిందని అన్నారు. స్టెప్ సిఇఓ బాబురావు, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కోశాధికారి రాఘవ, మేనేజింగ్ కమిటీ సభ్యులు ప్రసన్నరాజు, జనార్దన్, ఇక్బాల్, ప్రకాశం భవన్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్, సుధాకర్, హిమబిందు, శ్రీనివాసరావు, స్టాంప్టన్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. మరి ఈరోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మన స్టేట్కి 5 మొబైల్ బసెస్ ఇవ్వటం జరిగింది. అందులో ఆల్ ఎక్విప్మెంట్ ఉండటం జరిగింది. అందులో మన ప్రకాశం జిల్లా మనం మంచి ఇస్తున్న సర్వీసును బట్టి మన జిల్లాకి ఒకటి అలాట్ చేయడం జరిగింది. మరి ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి ఈ యూనిట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎంత సంతోషంగా ఉంది. మరి దీంట్లో సహకరిస్తున్నటువంటి అందరికీ, ఇంక్లూడింగ్ దాతలకు కూడా, ముఖ్యంగా దాతలకు కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి దీంతోపాటు కూడా మనకు ఒక వ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది వ్యాక్సినేషన్ మీద. మెయిన్గా హెపటైటిస్ బి అనేది అది చాలా తీవ్రమైన వ్యాధి. దాన్ని మొదటి దశలోనే మనం వ్యాక్సినేషన్ ఇస్తే చాలా వరకు మనము దీన్ని బారిన పడకుండా చూడటానికి కూడా మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ సహకారంతో మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి మా ఇలాగ బ్లడ్ కలెక్షన్స్ వ్యాన్స్, ఒక 8 బ్లడ్ కలెక్షన్స్ వ్యాన్స్ శాంక్షన్ చేశారు. ఆ 8లో ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్కి 5 వెహికల్స్ని అలాట్ చేయడం జరిగింది. ఈ 23 జిల్లాల్లో ఈ 5లో ఒకటి మనకి ఒంగోలుకి ఇవ్వడం, మన ప్రకాశం జిల్లాకి ఇవ్వడం అనేది ఇక్కడ మనం చేసిన సర్వీస్ని గుర్తించి రాష్ట్ర శాఖ వారు మనకి బ్లడ్ కలెక్షన్ వ్యాన్ ఇచ్చారు. దాంతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కలిపి ఒక వ్యాక్సినేషన్ వ్యాన్ కూడా ఇచ్చారు. ఈ వ్యాక్సినేషన్ క్యాంప్తో ఈరోజు హెపటైటిస్ ఇన్ వరల్డ్ హెపటైటిస్ డే, ఈరోజు నుంచి 1 మంత్ ప్రోగ్రామ్ పెట్టాము. విద్యార్థులకు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని మనం చేపడుతున్నాం. జిల్లా కలెక్టర్ గారి సహకారంతో మా రెడ్ క్రాస్ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. మాకు ఎలవెళ్లలా సహకరిస్తున్నటువంటి అందరి దాతలకు కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. స్వచ్ఛమైన పాలనను అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని మేయర్ గంగడ సుజాత అన్నారు. కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కొత్తగా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ప్రతి డివిజన్లో కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి పరులపై ఉక్కుపాదం మోపుతుందన్నారు.
కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులు తమ సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. ప్రతి ఉద్యోగి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు. సిబ్బంది తప్పు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఒంగోలు నగరంలో మన నగరపాలక సంస్థలో మన మున్సిపల్ ఆఫీసులో చాలాసార్లు అనేక అక్రమాలు జరుగుతున్నాయని అలాగే ప్రజలందరినీ కూడా మరి కొంతమంది అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఈ మధ్య మరి కొన్ని పేపర్లో రావడం జరిగిందండి. దానికి నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ప్రతి డివిజన్లో కూడా కార్పొరేటర్లు ఆ యొక్క సచివాలయ పరిధిలో సచివాలయ ఎంప్లాయీస్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ ఎంప్లాయీస్ అందరితో కూడా ఎప్పుడూ మరి ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని మేము ఎప్పటికప్పుడు కూడా మంచి చెడులు అన్నీ కూడా తెలుసుకొని ఏదైనా చేయకూడదు పనులుంటే చేయకూడదని చెప్పి హెచ్చరిస్తూ ఇక నగరాన్ని ముందంజలో తీసుకుపోవడానికి ప్రతి అధికారిని కూడా హెచ్చరించడం జరుగుతుంది. మరి కొన్ని పత్రికల్లో ఉన్నవి లేనివి రాయడం తర్వాత ప్రజల్ని కూడా మభ్య పెట్టడమో లేదా భయప్రాంతులు చేయడమో అది కొన్ని రావడం జరుగుతుందండి. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఆధారాలతో కనుక చేసినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఇది మనది కొత్త కార్పొరేషను. ఎవరైనా సరే పొరపాటున ఏదైనా తప్పు జరిగినట్టు మా నోటీసు తీసుకురండి. కంపల్సరీగా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. అందులో మాత్రం ఎలాంటి డౌటు లేదు. అలాగే నా అధికారులకు కూడా నేను ఒక హెచ్చరిక ఏమిటంటే మీరు మీ యొక్క సెక్షన్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారు అయినా ఉండండి ప్రతి ఒక్క సెక్షన్ హెడ్స్కి కూడా ఒక విజ్ఞప్తి ఏమిటంటే మీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా సక్రమంగా చేస్తున్నారా లేదా లేదంటే వారు ఏదైనా ఇబ్బందులు పెడుతున్నారా. ముఖ్యంగా రెవెన్యూ వాళ్ళైతే మరి కొంతమంది పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నారు అనే విషయం మీద ఏదైనా కంప్లైంట్స్ కనుక వచ్చినట్లయితే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ కూడా తీసుకోవడానికి మేము ఎలాంటి సందేహము లేదు. మరి అలాంటి విషయాల్లో మరి మనం వెనకంజ వేయకుండా ఈ యొక్క నగరానికి ఒక మంచి పేరు ఒంగోలు నగరానికి ఒక మంచి పేరు తెచ్చే విధంగా అధికారులు ఉద్యోగులు అలాగే పబ్లిక్ కూడా మరి సహకరించవలసిందిగా కోరుతూ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒంగోలు మండలం ఒలేటివారిపాలెం సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రొవిషన్ డిక్లేర్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబాల్లో వెలుగులు నింపారని సచివాలయ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. వాటికి గల కారణాలు మీకు ఎందుకు పడలేదు అనేది వెల్ఫేర్ గారు చెబితే వాటికి సూచనలు ఏది ఏం చేస్తే మీకు మళ్ళీ అనర్హత అనేది పోయి మీకు డబ్బులు పడతాయి మీరు ఆ స్కీమ్కి అర్హులు అవుతారు అనే విషయాలను మీకు తెలియజేసి వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఏమేం కాగితాలు మీరు తెచ్చుకుంటే మీకు అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు చెప్పి మళ్ళీ వాటిని కనుక మీరు కనుక మాకు ఇచ్చినట్లయితే అవన్నీ అప్లోడ్ చేసేసి నెక్స్ట్ మీకు జగనన్న ప్రవేశపెట్టినటువంటి విప్లవాత్మకమైనటువంటి ఈ గ్రామ సచివాలయాల్లో మమ్మల్ని వాలంటీర్లుగా చూస్తూ మాకున్నటువంటి 50 కుటుంబాలలో వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు గ్రామ సచివాలయాలకు తీసుకువచ్చి ఎవరికైనా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్హులుగా కల్పించి వారికి కావాల్సినటువంటి సేవలు కూడా వాళ్ళకి అందించడం అనేది నేనేమో ఎంఎల్హెచ్పిగా ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఏ కండిషన్స్ ఉన్నా ఏ డిసీజ్ కండిషన్ ఏ ఉన్నా సరే ఏ టైంలో అయితే 94 నా టైమింగ్ నేను నా కిందేమో ఆశా ఏఎన్ఎంస్ ఉంటారు వాళ్ళు ఊళ్ళో జరిగే ప్రతి ఒక్కటి ఏ ఫేవర్స్ ఉన్నా ఏఎన్సీ వాళ్ళు ఏఎన్సీ ప్రెగ్నెన్సీ వాళ్ళు పిఎన్సీ వాళ్ళు ఎవరున్నా పెన్షన్ ప్రతి నెల పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే పెన్షన్లో ఎవరికన్నా అరువులు ఉండి ఏదైనా కారణాల వల్ల రాకపోతే అది చూసుకోవడం జరుగుతుంది. అలాగే డిఏ గారు అప్లై చేసిన పెన్షన్ని వెరిఫై చేసి వాళ్ళు అన్ని విధాలుగా అరువులైతే పైకి పంపించడం జరుగుతుంది. ఈ పెన్షన్లు కాకుండా ఇంకా మనకి చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. అమ్మఒడి ఉంది, విద్యా దీవెన, వసతి దీవెన. ఆ పంటలు పడినప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలి. ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవడం వల్ల రేపు ఏదైనా పంట నష్టపోయినా కానీ పంట అమ్ముకోవాలన్నా కానీ ఈ క్రాప్ బుకింగ్ మెయిన్గా తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ క్రాప్ బుకింగే తీసుకొని ఎవరికి రైతు భరోసా వేయాలనేది కూడా నిర్ణయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కింద గ్రామానికి నీరు సరఫరా ఇంకా ఆ నీటికి సంబంధించిన క్వాలిటీ చెకింగ్ కూడా నేనే చూస్తుంటాను. మూడో డిపార్ట్మెంట్ వచ్చేసి హౌసింగ్. మన గ్రామంలో రీసెంట్గా జగనన్న పేదలందరికీ ఇల్లుగా పట్టాలు ఇచ్చారు కానీ హౌసింగ్లో అయితే మన ఊరి పేరు కనిపించకపోవటం వల్ల ఈ ఊర్లో అది అమలు కావట్లేదు.
అది ఆల్రెడీ పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వన్స్ అది రాగానే మనం కూడా సొంత ఇంట్లో కట్టుకోవాలన్నా నెక్స్ట్ మన్మోహన్ రావు సర్పంచ్ బోర్డు ద్వారా ఈ ఊర్లో పశువుల రైతులకి కేసీసీ లోన్స్ ఇప్పించడం జరిగింది. మొత్తం బెనిఫిషరీస్ వచ్చేసి 23 మెంబర్స్ సార్. మొత్తం మీద 23 ఫార్మర్స్కి 50 లక్షల దాకా ఇప్పించాం సార్ మన పినాకి బ్యాంక్ ద్వారా. మరియు ఈ ఊర్లో అంటే ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఒకటి ఉంది, అట్లాగే మామూలు స్కూల్ కూడా వాటి 5th క్లాస్ ఒకటి ఉంది. అక్కడ మాకు ఒక యాప్ ఇచ్చారు పిల్లలకి, అక్కడికి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. అట్లాగే వాళ్ళ ఊర్లో లేడీస్ అందరికీ ఆల్మోస్ట్ దిశ యాప్, స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరికీ దిశ యాప్ డౌన్లోడ్ చేయించాము. దిశ యాప్ ఇచ్చి ముఖ్యంగా అధునాతన వసతులతో నిర్మించిన ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాల భవనాన్ని శుక్రవారం మాజీ మంత్రి శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటి వరకు అద్దె భవనంలో సరైన వసతులు లేక అవస్థలు పడుతున్న విద్యార్థులకు నూతన పాఠశాల భవనంలో అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని అన్నారు. తరగతి గదులతో పాటు డైనింగ్, లివింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పాఠశాల భవనాల నిర్మాణం నిధుల నుంచి ప్రభుత్వం 4.10 కోట్లు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. పూర్తి స్థాయిలో భవన నిర్మాణం చేయడంతో పాటు అన్ని వసతులు ఉండటంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ప్రిన్సిపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఆర్ శ్రీనివాసరావు, పి పద్మజ, ఏ విజయకుమారి, ఎస్వి రామచంద్ర, ఆదాం తదితరులు పాల్గొన్నారు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అధునాతన సౌకర్యాలతో నిర్మించిన పాఠశాల ఇనాగరేషన్ కార్యక్రమం రేపు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగాను మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రేపు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది పిల్లలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక అధునాతన సౌకర్యాలతో కూడిన భవనము. ఈ భవనం వల్ల విద్యార్థులకు ఎన్నో వసతి సౌకర్యాలు చేకూరుతుంది. అలాగే పిల్లల అడ్మిషన్స్ కూడా ఈ భవనం యొక్క సౌకర్యాలను చూసి ఎంతోమంది పిల్లలు ఇక్కడికి అడ్మిషన్స్ కోసం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ భవనంలో పిల్లలు మంచిగా చదువుకొని వారి పురోగభివృద్ధికి ఈ భవనం చాలా ఉపయోగపడుతుంది. అలాగే వారి భవిష్యత్తు భావి తరాలకు కూడా ఈ భవనం. యూజర్ ఛార్జీల గురించి ప్రజలకు వివరించాలని, 100% వసూలు చేయాలని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రవీణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్లను ఆదేశించారు. నగరపాలక సంస్థ నుంచి కమిషనర్ వెంకటేశ్వరరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా కార్పొరేషన్లో మున్సిపాలిటీలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. జగనన్న హరితహారం కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. టిట్కో హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారులకు వారి పేర్లపై రిజిస్ట్రేషన్ చేసి వారికి అందించాలని ఆదేశించారు. కమిషనర్లు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సచివాలయాలను తనిఖీ చేయాలని, సిబ్బంది పనితీరును పరిశీలించాలని ఆదేశించారు. Thank you.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం 9వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటున్న దృష్ట్యా డివిజన్లో జరుగుతున్న కార్యక్రమాలను కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు వెన్నపూస వెంకటేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు. ఉదయానికల్లా పనులు పూర్తి చేయాలని సూచించారు. అధికారులు దగ్గర ఉండి పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. నగరంలో 252 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. కమిషనర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శుక్రవారం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నగరంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 9వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని పేర్కొన్నారు. మొదటి ప్రాధాన్యత రోడ్ల నిర్మాణానికి, 2వ ప్రాధాన్యత డ్రైనేజీ వ్యవస్థకు, 3వ ప్రాధాన్యత మంచినీటి పైపు లైన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధుల కింద 20 కోట్ల రూపాయల వరకు తీసుకురావడం జరిగిందని అన్నారు. ప్రాధాన్యత క్రమంలో పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద 18 కిలోమీటర్లు పైప్ లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రస్తుతం 20 లక్షల రూపాయల వ్యయంతో రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయని అన్నారు. జగనన్న హరిత నగరాల్లో భాగంగా నగరంలో సుందరీకరణకు శ్రీకారం చుట్టామని చెప్పారు. చర్చి సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహం నుంచి బైపాస్ వరకు 15 లక్షల వ్యయంతో రోడ్లు వెడల్పు, డివైడర్ల మధ్య సుందరీకరణ చేపట్టినట్లు కమిషనర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందని, కార్పొరేషన్ కార్యాలయంలో కూడా ఎవరైనా ఉద్యోగస్తులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈ మాల్యాద్రి పాల్గొన్నారు. మొత్తం కూడా నేను జాయిన్ అయ్యి 1 నెలలు, అదేవిధంగా ఎంఈ గారు జాయిన్ అయ్యి 1 నెల అయింది. ఈ పరిధిలో మొత్తం అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నగరంలో 70 సచివాలయాల పరిధిలో జరుగుతున్నటువంటి అన్నిటి మీద క్రోడీకరించి అన్నిటిని కూడా పరిశీలించి ఉదయం పూట ప్రతి సచివాలయాన్ని, అదేవిధంగా డివిజన్ కూడా సందర్శించి దాంట్లో మొత్తం 372 పనులకు గాను 252 కోట్ల రూపాయలతోటి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 102 కోట్లతోటి 156 రోడ్ వర్క్లు, రోడ్స్ ఇంకా మన నగరంలో ఈ యొక్క ఏరియా డెవలప్మెంట్ జరుగుతున్న నగరంలో రోజు మనం పేపర్లు చూస్తున్నాం రహదారులు బాగాలేవనే ఉద్దేశంతో దాని 156 పనులకు 102 కోట్లు. తర్వాత డ్రైన్స్ 118 డ్రైన్స్ ఉన్నాయి, పాత అయిపోయినాయి, కొన్ని కొత్త వేయాలి, అది 96 కోట్లు. మిగతాది 98 పనులు మనకి 64 లక్షలతోటి ఈ యొక్క పైప్ లైన్ సంబంధించి ఎక్స్టెన్షన్ కావచ్చు, రిపేర్ కావచ్చు, మొత్తం 252 కోట్లతోటి 372 పనులను ఐడెంటిఫికేషన్ చేసి నగరంలో అన్ని సచివాలయాలు డివిజన్ పరిధిలో అందరి కార్పొరేటర్లు, అదేవిధంగా మన ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు వాసన్న గారు, మన ఎమ్మెల్యే గారు అన్ని డివిజన్లు పర్యటించి అసలు విజన్ ఏంటి, వాట్ ఈస్ ద విజన్, మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది తీయమైన ఆదేశాల భాగంగా ఈరోజు వరకు అన్ని డివిజన్స్ పర్యటించి వాటిలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా వాటికి ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నాం. దీనికి సంబంధించి అమృత్ ప్రాజెక్టులో ఒక 18 కిలోమీటర్లు ఇమీడియట్గా పైప్ లైన్ వేయాల్సిన భాగంగా దాంట్లో మేము ఎంఈ గారు మేము ఎక్కడెక్కడ ఈ వాటర్ సమస్య వచ్చింది ఇటీవల అవి కూడా గుర్తించాం. కొప్పోలు, మనకి కర్నూలు రోడ్డు, విరాట్ నగర్, తర్వాత వెంకటేశ్వర కాలనీ, నెహ్రూ నగర్, ఈ విధంగా జయప్రకాష్ కాలనీ, ఈ కాలనీస్లో ఇవి ఉన్నటువంటి వాటిలో పైప్ లైన్ ఎక్స్టెన్షన్ కావాలని రిక్వెస్ట్లు వచ్చినాయి. దాన్ని కూడా తయారు చేసి పైప్ లైన్ ద్వారా మంచినీటి సరఫరా ఇమీడియట్గా ఈ అమృత పథకంలో మిగిలిపోయిన 18 కిలోమీటర్లని ఒక ప్రణాళిక ప్రకారము స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. దాంట్లో కూడా వాటిని ఇమీడియట్గా ప్రారంభిస్తాం. ఎక్కడైతే త్రాగునీటి సమస్య, ఇప్పుడు మనకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు 70% వరకు ఫిల్ అయిపోయింది, ఇంకా 30% ఫిల్ కావాల్సి ఉంది. అవి కూడా త్వరలోనే 1 వారం 10 రోజుల్లో కూడా 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, రంగారెడ్డి ట్యాంక్ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా మనం వచ్చేటువంటి 76 సర్వీసుల్లో
అన్నీ ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఎవరు కూడా అవినీతికి ఇక్కడ ఈ ఆఫీస్లో ఎవరైనా అవినీతికి పాల్పడితే వాటి మీద కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేను వచ్చిన తర్వాత రీసెంట్గా 2 నెలలు జాయిన్ అయ్యి ఈ యొక్క పరిస్థితులని కొత్త డిపార్ట్మెంట్కి కొత్త కావటం పరిస్థితులను కూడా గమనిస్తున్నాం. వారన్ని మీద ఇక్కడి నుంచి ఎటువంటి అవినీతి కార్యక్రమాలు పాల్పడినా వాటిపై చిన్నింగ్ యాక్షన్ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి 2 రోజుల క్రితం అన్ని ఆఫీసుల్లో కూడా ఇది ప్రదర్శించడం జరిగింది. మన ఆఫీస్లో కూడా అన్ని కూడా డిస్ప్లే బోర్డ్స్ కూడా పెట్టాం. ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. అవినీతి సంబంధించి నాకు ఏదైనా మీ ఆఫీసులో సమస్య ఉంటే సచివాలయాలు అప్లై చేసి నా నోటీస్ తీసుకొస్తే తప్పనిసరిగా సత్వరమే 15 రోజుల లోపల వాళ్ళందరూ కూడా సేవలు అందించాలి. అటువంటి సేవలన్నీ కూడా తప్పనిసరిగా అందిస్తాం. ఇమ్యూనిటీ సెక్రటరీస్ ద్వారా సాచ్యురేషన్ మోడ్లో అక్కడ అంటే ఒక డివిజన్ మ్యాప్ తీసుకొని ఆ మ్యాప్లో ఎగ్జిస్టింగ్ ఏమేమి రోడ్స్ వేసున్నాయి, వేసిన రోడ్లు ఏంటి, వేయాల్సిన రోడ్లు ఏంటి, అదేవిధంగా డ్రైన్స్ కట్టిన డ్రైన్స్ ఏమన్నాయి, కట్టాల్సిన డ్రైన్స్ ఏమన్నాయి, ఆ విధంగా ఒక యాక్షన్ ప్లాను తయారు చేస్తా ఉన్నాం. దాదాపు ఇప్పుడు 35 వార్డులకి మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసాం సార్. పోతే గతంలో 50 డివిజన్లకి 20 లక్షల రూపాయల లెక్కన మనకి గ్రాంట్లు మంజూరు చేస్తే 33 డివిజన్లకు సంబంధించినటువంటి డివిజన్లలో టెండర్స్కి కాంట్రాక్టర్స్ పార్టిసిపేట్ చేసినందువల్ల అక్కడ మనం టెండర్స్ వచ్చినాయి. అవి ఇవి ఆ పనులు వివిధ దశల్లో ఉన్నట్టుగా ఉన్నాయి సార్. అయితే 17 డివిజన్లకు సంబంధించి అసలు టెండర్స్ ఎయిత్ కాల్ దాకా కూడా ఎవరు టెండర్స్ పార్టిసిపేట్ చేయకపోతే నేను స్టాండింగ్ కమిటీలో పెట్టేసి మనం మళ్ళీ ఈ 17 డివిజన్లకు సంబంధించిన వర్క్లకి ఇప్పుడు కొత్త ఎస్ఎస్ఆర్ రేట్స్ అవి వచ్చినాయి. కొత్త ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారం అంటే ఈ గతంలో 2 ఇయర్స్ బిఫోర్ రేట్లు ఇక 8 కాల్స్ పిలిచాము. 8 కాల్స్ పిలిచినా కూడా ఎవరు టెండర్స్ పార్టిసిపేట్ చేయకపోతే కొత్త ఎస్ఎస్ఆర్ ప్రకారంగా చేసేదానికి మన స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ తీసుకున్నాం సార్. అవన్నీ మనం ఇప్పుడు మళ్ళీ ఎస్టిమేట్స్ రీకాస్ట్ చేసుకొని మళ్ళీ టెండర్స్ పిలవాలి. దాని టెండర్స్ పిలిచి మనం వర్క్లు చేయించాల్సిన పరిస్థితి ఉంది. 17 డివిజన్లకి మాత్రం ఇంతవరకు టెండర్స్ రాలేదు. సముద్ర తీర రాష్ట్రాల్లో మత్స్యకారులు లోతైన సముద్ర చేపల వేటకు ఉపయోగించే ఓడల కొనుగోలుపై ప్రభుత్వ మద్దతు కొనసాగింపు, వీటి కొనుగోలుకు రాష్ట్రాలకు కేంద్రం అందించిన ఆర్థిక సహాయం గురించి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్లమెంటులో ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల సమాధానమిస్తూ వీటి కొనుగోలుకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని కేంద్ర మత్స్య పశు సంవర్ధక పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అమలు చేస్తున్నాయన్నారు. 327.60 కోట్ల రూపాయలతో 273 ఓడలు వివిధ రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, దీనిలో ఆంధ్రప్రదేశ్ 60 కోట్ల ఖర్చుతో 50 ఓడలు కొనేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా పరిశుభ్ర గ్రామ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డిఆర్డీఏ పీడీ బాబురావు తెలిపారు. దోర్నాల మండలం కనకాలపల్లె గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. పొడి చెత్తలుగా విభజించి ఇంటి వద్దకు వచ్చే క్లాప్ మిత్రులకు అందిస్తాను. మా ఇంటిని గ్రామానికి ఆరోగ్య భద్రత ఆర్థిక భద్రత పెంపొందించడానికి గ్రామస్తులు భాగస్వామ్యంతో ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచి పరిశుభ్ర గ్రామంగా తయారు చేయాలని పీడి బాబురావు తెలిపారు. ఇంట్లోని చెత్తను రోడ్లపైన వేయకుండా, కాలువలలో పడేయకుండా తడి పొడి చెత్తలు ఇంట్లోనే వేరు చేసి క్లాప్ మిత్రులకు అందచేయాలన్నారు. అనంతరం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలో ప్రజలకు స్వచ్ఛ గ్రామాలపై అవగాహన కలిగేలా ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చెత్త పైన చెత్తనంత ఇంట్లో వచ్చిన వేస్ట్ అంతా కూడా శుభ్రం చేసుకొని ఒక చోట చేకూర్చి అక్కడి నుంచి ఎలా పంపించుకోవాలి అనేది కూడా ఒక అవగాహన. సో అందరికి కూడా మళ్ళీ కోవిడ్ మళ్ళీ బుల్లెట్ బండి ఎక్కువ ప్లాస్టిక్ కావాలని కట్టిస్తా ఉన్నాం. తెచ్చుకున్నాము ఆ వస్తువులు ఏమి తీసుకుంటాము కావాలి తెచ్చి బయట ఈ కాల వల్లనో అన్నో ఎన్నో కలిసిపోయి లేకుంటే హోటల్లో అరటి తొక్కలు అవి తెచ్చేసి దాంట్లో బయట వస్తే బయట ఏదైనా ఆవునో తిని మళ్ళీ కడుపులేకపోయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన 3 సంవత్సరాల్లో లబ్ధిదారులకు అందచేసిన పథకాలు చేరాయా అని ఆరా తీశారు కందుకూరు శాసనసభ్యులు మానుకుంట మహేందర్ రెడ్డి. వలటివారిపాలెం మండలం బడేవారిపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
నవరత్నాలు కార్యక్రమంలో ప్రతి ఇంటికి అందిన ఆర్థిక ప్రయోజనాలను వివరిస్తూ మహిత రెడ్డి గడప గడపకు తిరిగారు. అర్హత ఉండి ఇంకా ఏవైనా పథకాలు అందకపోతే తెలియచేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సంవత్సరాల్లో పెన్షన్ ద్వారా వచ్చిన మొత్తం ఈ మూడు పథకాల ద్వారా మీకు 129,500 రూపాయలు ప్రభుత్వం ఈ పథకాల ద్వారా మీకు ముట్ట చెప్పిన మొత్తం. ఇంకేమన్నా ఉందమ్మా మీరు చెప్పేది పెట్టుకుంది రాంది. సంతనూతలపాడు శాసనసభ్యులు టీజర్ సుధాకర్ బాబు మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. జూమ్ యాప్లో మాట్లాడితే ఆ రోజు నా ఇంట్లోకి మనందరి ఇంట్లోకి రేషన్ వచ్చింది, 4 సార్లు వచ్చింది, 6 సార్లు వచ్చింది, 1,000 రూపాయలు డబ్బులు వచ్చింది. రైతు భరోసా డబ్బులు 13,500 రూపాయలు డబ్బులు వచ్చినాయా? అంత డూప్లికేట్ మాటలు. నాలుగు చంద్రబాబు నాయుడు తెలిస్తే అమ్మతో తనకి కావలసినంత కేవలం అధికారం మాత్రమే. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన పరిపాలించినప్పుడు 2004 నుండి ఆయన చనిపోయే వరకు 2009 వరకు సుపరిపాలన వస్తే ఈ రాష్ట్రంలో ఇన్ని పేదలకు అడిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాడు. ఒంగోలు జిల్లా జైలును పరిశీలన నిమిత్తం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డీజీ మహమ్మద్ హసన్ రేజా జిల్లా పోలీసు కార్యాలయంలోని పోలీసు గెస్ట్ హౌస్ వద్ద ఎస్పీ మల్లికా గారు మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను సమర్పించి స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 31న నిర్వహించే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను పరీక్షా కేంద్రానికి 11 గంటల తర్వాత ఎవరిని అనుమతించమని డిఆర్ఓ పులి శ్రీనివాసులు తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జిల్లాలో ప్రశాంతంగా పరీక్షల నిర్వహణకు సహకరించాలని డిఆర్ఓ పులి శ్రీనివాసులు కోరారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, లైజెన్ ఆఫీసర్లు, సహాయ లైజెన్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లాలో 75 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 56 ఉద్యోగాలకు 28,000 మంది పరీక్షకు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్షకు వచ్చేవారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని అందులోని నిబంధనలు పాటించాలన్నారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సహకారంతో పటిష్టంగా పరీక్షల నిర్వహణకు చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మన ప్రకాశం జిల్లాలో ఈ నెల జూలై 31 ఆదివారం రోజు ఏపీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి 56 పోస్టులకి రిక్రూట్మెంట్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మరి మన జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 28,000 మంది దగ్గర క్యాండిడేట్స్ అటెండ్ అవుతున్నారు. ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మన జిల్లాలో 75 కాలేజెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కండక్ట్ చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ కాలేజీకి సంబంధించినటువంటి చీఫ్ సూపరింటెండెంట్స్, అట్లాగే లైజన్ ఆఫీసర్స్గా మనం అపాయింట్ చేసినటువంటి తహసీల్దార్స్, అట్లాగే అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్స్, మనం గవర్నమెంట్ సైడ్ నుంచి అపాయింట్ చేసినటువంటి అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఎగ్జామినేషన్ టైంలో కానీ ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నింటి మీద కూడా గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళకున్న డౌట్స్ కూడా ఏపీపీఎస్ నుంచి వచ్చినటువంటి అధికారులు కూడా క్లారిఫై చేశారు. కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మేము కోరుకునేది ఏంటంటే, ఎగ్జామినేషన్ రోజు వచ్చేటటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామినేషన్ రాయడానికి వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్ ద్వారా మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఏమి స్టూడెంట్ క్యాండిడేట్ అనే వ్యక్తి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హాల్ టికెట్ తెచ్చుకునే దగ్గర నుంచి తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవి ఒకసారి
చూసుకొని జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. ఎక్కడ కూడా క్యాండిడేట్స్ 10:50, 10:45 కల్లా వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 11 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఏ క్యాండిడేట్ని కూడా ఎగ్జామినేషన్ సెంటర్లో అలౌ చేయరు. ఇది క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది కష్టపడి చదివి వేరియస్ రీజన్స్ తోటి సెంటర్స్కి ఇన్ టైంలో చేరలేక ఆ ఎగ్జామినేషన్ ఆపర్చునిటీ కోల్పోతారు. బట్ అట్లాంటి వాళ్ళకి మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే వీలైతే ముందు రోజే వచ్చి ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా నైట్ హాల్ చేసుకొని తెల్లారి వెళ్తే ఇంకా ఈజీ అవుతుంది. కాబట్టి క్యాండిడేట్స్కి కేర్ తీసుకోండి. అట్లాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కలెక్టర్ గారు ప్రతి విషయంలో కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అటు పోలీస్ వారితో సహకారంతో ఇటు రెవెన్యూ యంత్రాంగం ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అట్లానే ఇన్స్టిట్యూషన్ యాజమాన్యంతో రెండింటితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ తర్వాత ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఏదైనా కోవిడ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఎగ్జామినేషన్ సెంటర్స్లో చేశాం. ఇలా క్యాండిడేట్స్ ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ లేకపోతే కెమెరా పెన్స్ అలాంటివి తీసుకురావద్దు. ఇలాంటివి ఎలా వచ్చారు ఇవి తీసుకురాకుండా ఉంటాం ఉత్తమం. కాబట్టి ఈ కేర్ తీసుకోండి. ఈ ఎగ్జామినేషన్ రేపు 31వ తేదీ జరిగే ఎగ్జామినేషన్స్కి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోబడ్డాయి కాబట్టి క్యాండిడేట్స్ కూడా సహకరించి అట్లా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకి సహకరించి ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా ఈ జిల్లాలో కంప్లీట్ చేసేదానికి. సింగరాయకొండ మండలంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 14,000 గృహాలను సందర్శించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకోవడం జరిగిందని వైసీపీ కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబు అన్నారు. ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డికి సానుకూల స్పందన లభిస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అభివృద్ధికి ఆకర్షితులు అవుతున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమం వైసీ ఎంపీపీ సామంతుల రవికుమార్ రెడ్డి, బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రావుల ప్రభావతి, రాయి పేర్రాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావాలని మనమే అడుగుతాం. కూరగాయల రేట్లు పెరిగి పెరుగుతున్నాయని మళ్ళీ వీళ్ళు పెడుతున్నారు. ఇంతకంటే కార్యక్రమం తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న కార్యక్రమమే లేదు. గతంలో మేము పెన్షన్ల కోసం చేసాం. పెన్షన్ల జన్మభూమి కమిటీ వాళ్ళు దుర్మార్గంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని, పేదవాళ్ళని అత్యంత దారుణంగా వెనుకబడినటువంటి వాళ్ళ ఈ పెన్షన్లు తీసేశారు. మంచంలో వికలాంగులుగా ఉండి మాట రాని తెలివి తక్కువగా ఉండేటువంటి వాళ్ళకి అన్నం నోట్లో పోసి నీళ్లు పోస్తే మింగేటువంటి వాళ్ళవి కూడా పెన్షన్లు తీసేశారు. ఈ జన్మభూమి కమిటీ వాళ్ళంత దుర్మార్గంగా చేశారు. అటువంటి పరిస్థితుల నుండి ఈరోజు ఇంటింటికి పోయి మీకేం సమస్య ఉంది, మీకేం సమస్య ఉంది, మీ సమస్య మేము తీరుస్తామని చెప్పేసి మాట్లాడే పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే పేదవాళ్ళకి వాలంటరీ వ్యవస్థ, సచివాలయ సిబ్బంది ఎక్కడ మా దగ్గరకు రావట్లేదు, పనికి మా దగ్గరకు రావట్లేదు ఎవరు. అదేమంటే వాలంటీర్ల దగ్గరికి వెళ్తున్నారు, మేము పెన్షన్దారుల దగ్గరికి. ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు ముగింపు కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. ఒంగోలు వేలం కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జీపీఐ ప్రభాకర్ రావు, ఐటీసీ మేనేజర్ ప్రవీణ్ కుమార్, బోర్డు సభ్యులు మారెడ్డి సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, పొగాకు బోర్డు ప్రాంతీయ అధికారులు లక్ష్మణ్ రావు, ఉమాదేవి, వేలం కేంద్రం సూపరింటెండెంట్లు రామకృష్ణ, రవికాంత్, సురేంద్ర, రామారావు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యులు మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు తగ్గిపోవడం వలన ఇక్కడ పొగాకుకు డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. ఈ సంవత్సరంలో గ్రేడ్ దగ్గర నుంచి బ్రైడ్ గ్రేడ్ వరకు పలికిన రేటు గతంలో ఎన్నడూ రాలేదని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సంవత్సరం వచ్చిన రేట్లు రానున్న రోజుల్లో ఉండదని తెలిపారు. కనుక పరిమితంగా పంట సాగు చేసుకోవాలని కోరారు. ప్లీజ్ రేగండి. గతంలో ఏ సంవత్సరం ఊహించని ధర ఈ సంవత్సరం రైతు అందుకున్నాడు. ఎందువల్లంటే మంచి నంబర్ రేటు, పచ్చ రేటు, మాడు పొగాకు రేటు మూడు ఒకే ధరతో అమ్ముకోవటం చరిత్రలో చూడని సంఘటన ఈ సంవత్సరం జరిగింది. మేము సరాసరి ధర 160 రూపాయలన్నా వచ్చిద్దనుకుంటే
171 రూపాయల నుంచి 172 రూపాయల దాకా సరాసరి ధర వచ్చింది. రైతులు గతంలో ఉన్న అప్పులను కొంత పూడ్చుకొని ఆర్థికంగా కూడా కొంచెం బిగిసిన సంవత్సరం ఈ సంవత్సరం. రైతు సోదరులారా, ప్రపంచంలో పొగాకు పండించే దేశాలలో పొగాకు పంట తక్కువగా పండినందువలన కరోనా వలననే ఈ సంవత్సరం భారతదేశం వైపు ప్రపంచంలోని వ్యాపారస్తులు చూశారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం రాబోయే సంవత్సరం కూడా ఉండిద్దని మనం ఊహించటం, మనం ఆశపడటం కూడా తప్పే. కానీ నాణ్యమైన పంటకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. రాబోయే సంవత్సరం మంచి పొగాకుకి నాణ్యమైన పంటను పండించే విధంగా మనం ముందుగా గ్రీన్ మెన్యూర్ కానీ SOP ఇవన్నీ వాడి మంచి నాణ్యమైన పంటను రాబోయే సంవత్సరం పండించి లాభాలు. నాగులపురం తాతాచెల్ల గ్రామం, నేను పొగాకు రైతుని. రైతుల తరఫు నుంచి టొబాకో బోర్డు మెంబర్గా ఎలక్ట్ అయ్యాను. ఈ సంవత్సరం చాలా మంచి రేట్లతోటి రైతులంతా సంతోషంగా ఉన్నారు. అదే పరిస్థితిలో ఈ కార్యక్రమాన్ని బోర్డు వారు నిర్వహించారు. ఆ కార్యక్రమం మేము వచ్చిన చాలా సంతోషం అండి. వచ్చే రోజుల్లో మంచి పొగాకు అంటే క్వాలిటీ పొగాకు, నంబర్ పొగాకు పండించుకుంటే తప్పితే లోగడి పండించుకుంటే ఈ యావరేజ్ రాదండి. రైతులు అలా ఆలోచించకుండా ఏ పొగాకు అయినా ఒకటే ధర కొంటారనే ఉద్దేశం అలా ఉండకుండా మంచి పొగాకే పండించాలి. లోగడి ఈ సంవత్సరం మంచి రేటు వచ్చింది, ఆ రేటు రాదు చూడలేము మనం. అందుకని మంచి పొగాకే పండించాలి. చరిత్రలో మొట్టమొదటి రైతులకు ఆనందోత్సవం కలిగినటువంటి సంవత్సరం ఇది. ఈ మార్కెట్ రావడానికి కారణం ఏంటంటే బ్రెజిల్ కానీ జింబాబ్వే కానీ చైనా కానీ దేశాల్లో కరోనా కారణంగా పంట తగ్గినందువలన ఈ మార్కెట్ వచ్చింది. కానీ ఒకటి ప్రత్యేకత ఇక్కడ, గతంలో కూడా F1 టొబాకోకు మాత్రమే మార్కెట్ ఉండేది. కానీ ఈ సంవత్సరం లో గ్రేడ్ కానీ పచ్చాక్ కానీ బ్రౌన్ కానీ మొత్తం కూడా అన్ని ఒకే రేట్. అది ఒకటి. రెండోది, ఇప్పుడు ఇవాళ 19-13 ప్లాట్ఫారంలో లేని అత్యధిక రేటు 189 రూపాయలు ఒంగోలు 1.5 రూపాయలు దక్కించుకుంది. ఇది చరిత్రలో మిగిలిపోయేటువంటి ఒక మార్కెట్ ఇది. అందువల్ల రైతులు ఏంటంటే శ్రీ సత్యా న్యూస్లో నేటి మాట. పూల వాసన గాలి వాలును బట్టి వ్యాప్తిస్తుంది, మనిషి మంచితనం మాత్రం 4 దిక్కులకు వ్యాప్తిస్తుంది. శ్రీ సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.